ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణ 90 న్యూస్ తో మాట్లాడారు. పని లేకుండా వాహనాలపై వీధుల్లోకి వస్తే అరెస్ట్ చేయడమే కాకుండా వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణారెడ్డి అన్నారు. నిత్యావసరాల కోసం వచ్చేవారు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని, నిత్యావసరాల కోసం వచ్చేవారు కుటుంబానికి ఒక్కరు మాత్రమే రావాలని, తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, అలాగే మాస్క్ పెట్టుకుని రావాలన్నారు. నిత్యావసరాలకు వచ్చేవారు ఇంటి దగ్గర ఉండి క్లాత్ సంచి తెచ్చుకోవాలని, ఇంటి దగ్గర నుండి క్లాత్ సంచి తెచ్చుకోవాలని, ప్లాస్టిక్ ని వాడడం నిషేధించాలని కోరారు. కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా సేవ చేయాలనుకునే ఏ రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా, సామాజిక కార్యకర్తలైనా పేదవారికి ఆహార పదార్థాలు, రేషన్ సరుకులు, కూరగాయలు ఎవరైనా పంచాలంటే కలెక్టర్ అనుమతి అవసరమని, అనుమతితోనే ఆహార పదార్థాలు పంపిణీ చేయాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పంపిణీ చేయాలని, అలా కాకుండా సేవా కార్యక్రమాలు చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్డౌన్, కరోనా వైరస్ సంబంధించి లాక్డౌన్ని మేము 3వ తారీఖు ముగించుకున్నాం. పబ్లిక్ అందరినీ కూడా ఇళ్లలోనే ఉన్నామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎంతో అత్యవసరమైతే తప్ప, మెడికల్ అట్లాంటిది అవసరమైతే తప్ప బయటకు రావద్దు. నిత్యావసర వస్తువులు కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే రాజకీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా పంచాలి, ఏదైనా రేషన్ కానీ, కూరగాయలు కానీ, ఇతరత్ర ఆహార పదార్థాలు పంచాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కలెక్టర్ గారిది. కలెక్టర్ గారి అనుమతి తీసుకుంటే మేము సఫిషియంట్ బందోబస్తు ప్రొవైడ్ చేసి సామాజిక దూరం పాటిస్తూ అవి పంచే విధంగా చర్యలు తీసుకుంటాం. అంతేగాని స్వతహాగా ఎవరైనా సరే గుంపులుగా చేరి ఏదైనా ఆహార పదార్థాలు పంచినట్టు తెలిసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. దయచేసి పోలీసు వారికి సహకరించండి. ఉదయం 9 గంటల తర్వాత మళ్ళా మరుసటి రోజు 6 గంటలుగా ఉదయం 6 గంటల వరకు కన్నా ఎవరైనా సరే వాహనాల మీద తిరుగుతున్నట్లు గమనిస్తే వారిని ఆపి సరైన కారణం లేకపోతే ఆ యొక్క వాహనాలు సీజ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే బయటకు వచ్చేటువంటి పబ్లిక్ అందరూ కూడా దయచేసి మాస్కులు వాడండి. మాస్కులు లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ లేదంటే టవల్నే ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని బయటకు రండి. ప్రార్థనా మందిరాలు, మసీదులు కానీ, అట్లాగే దేవాలయాలు కానీ, చర్చిలు కానీ ఎటువంటి సందర్భంలో ఏ పండగ నిమిత్తమైనా సరే గుమిగూడి ప్రార్థనలు చేయడం నిషేధం. అట్లా చేసినట్టయితే అలా చేసిన వారిని, ఆ యొక్క ప్రార్థనలు అటెండ్ అయిన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కేవలం సామాజిక దూరం పాటించడం కోసం లాక్డౌన్ నిర్ణయాల్లో భాగంగా తీసుకోవడమే. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నడవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుచున్నాం. ఈ యొక్క లాక్డౌన్ ముగిసేంత వరకు కూడా ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ కవర్లను నిషేధించండి. ఇంట్లోని గుడ్డ సంచులు కానీ, ఏదైనా గోతమ సంచులు కానీ తీసుకొచ్చి ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళండి.